ఒకసారి ఒకటి బుక్ చదువుతున్నప్పుడు సర్ విన్స్టన్ చర్చిల్, బ్రిటిష్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, మన భారతదేశం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ స్టేట్మెంట్ నేను అప్పుడు చదివినాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం మనం ఇవ్వకూడదు, ఇస్తే పవర్ విల్ గో టు ద హ్యాండ్స్ ఆఫ్ రాస్కల్స్, రోగ్స్, ఫ్రీబూటర్స్. అంటే అధికారం అనేది జులాయిలు, పోకిరులు, వేరే వాళ్ళ మీద బతికే వాళ్ళ చేతికి అధికారం అనేది పోద్ది అని చెప్పి అన్నాడు. ఆయన మళ్ళా అంటాడు, ఇండియన్ లీడర్స్, అంటే భారతదేశము రాజకీయ నాయకులు, విల్ బీ లో క్యాలిబర్ అండ్ మెన్ ఆఫ్ స్ట్రా, అంటే తక్కువ సమర్థత వాళ్ళు ఉంటారు, గడ్డిపూచ లాంటి వాళ్ళు రాజకీయాల్లో భారతదేశంలో వస్తారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. అట్నే అంటాడు, దే విల్ హ్యావ్ స్వీట్ టంగ్స్ అండ్ సిల్లీ హార్ట్స్, అంటే తీపి మాటలు మాట్లాడతారు, వెర్రి హృదయాలు ఉంటాయి భారతదేశ రాజకీయ నాయకులకి అని చెప్పి చెప్తాడు. ఈ రాజకీయ నాయకులు ఒకరొకరి మధ్యలో కొట్టుకొని భారతదేశము ఆ చిన్న చిన్న తగాదాల్లో పోగొట్టుకోబోద్ది కాలంలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆ రోజు విన్స్టన్ చర్చిల్ ఇవ్వటం జరిగింది. అది చదివినప్పుడు నాకు రక్తము అసలు కోపం వచ్చేది. ఎంత జాతి అహంకారం ఈయనకి, మన భారతదేశం గురించి, మన భారత నాయకుల గురించి ఇట్లా మాట్లాడతాడా అని చెప్పి అది ఎప్పుడన్నా అనుకో చదివినప్పుడల్లా నాకు ఒక కోపం అనేది వచ్చేది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుండె మీద చేయేసుకొని ఆలోచించాలి. విన్స్టన్ చర్చిల్ స్టేట్మెంట్, ఒక 100 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు దాదాపు కరెక్ట్గానే అనిపిస్తూ ఉంది అని చెప్పి చాలామంది ఈరోజు మాట్లాడతాం నేను చూస్తూ ఉన్నాను మీడియాలో. ఈ స్థాయికి ఈ కొందరు నాయకులు ప్రతి రూలింగ్ పార్టీలో ఉండే వాళ్ళు దించేస్తున్నారు అని చెప్పి చాలా బాధాకరం అని చెప్పి నేను చెప్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్లో మెయిన్ క్యాప్షన్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రేప్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మన డెమోక్రసీని ఈరోజు రేప్ చేస్తూ ఉండరు, అత్యాచారం చేస్తూ ఉండరు మన డెమోక్రసీ పైన. మేల్కోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లారా, మేల్కోండి అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను. కొన్ని వీడియోస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. గత 5 రోజుల నుంచి మేము చేసిన కంప్లైంట్ పైన కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్కి, కానీ పరిణామాల్లో మార్పు లేదు. ఈరోజు కూడా అదే కొనసాగుతూ ఉంది. ఎలక్షన్స్ ఎందుకు మీరు పెడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. తప్పు జరుగుతుందని చెప్పి ఒకరోజు కాదు, వారం రోజుల నుంచి మేము ప్రతిరోజు మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటే మీకు మేనేజ్ చేసే సమర్థత లేనప్పుడు ఎందుకు మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి నేను సూటిగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తాను. ఇప్పుడు మీకు 1-2 వీడియోస్ లైవ్ చూపిస్తున్నాం. మేమేమి వైఎస్ఆర్సీపీ వాడిలాగా మాటలు మాట్లాడే వాళ్ళం కాదు, అన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ విత్ వీడియోస్ చూపిస్తూ ఉంటాం. ఈ ఇన్సిడెంట్ 10వ తారీఖు రేపల్లెలో జరిగింది. ఏంది అని అంటే, లిక్కర్ బాటిల్స్ తీసుకోబోయి మా నాయకుడు చౌదరి గారింట్లో, అల్లా చౌదరి గారింట్లో పెట్టి ఆయన మీద కేసు బుక్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేదానికి వచ్చినారు. ఇది క్లియర్గా ఫాల్స్ కేసు అని చెప్పి మేము ఆ రోజు చెప్తే వైఎస్ఆర్ వాళ్ళు మా మీద తప్పుగా చెప్పినారు. ఇదిగోండి, ఇది లైవ్, మా వాళ్ళని కాపాడుకునేదానికి అక్కడ ఎమ్మెల్యే పోరాటం చేస్తూ ఉంటారు, మీరు చేసే తప్పు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. నెక్స్ట్ శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఇది 11th రోజు జరిగింది. అక్కడ కూడా ఇద్దరు ముఖ్య నాయకులు, మా టౌన్ రూరల్ మండలం ప్రెసిడెంట్ కమలేష్ యాదవ్ గారి ఇంట్లో కూడా అదే విధంగా లిక్కర్ బాటిల్స్ వాళ్ళు పెట్టినారు, కేసులు బుక్ చేశారు. మళ్ళా కె రమేష్ బాబు అనే ఇంకొక నాయకుడి ఇంట్లో కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లిక్కర్ బాటిల్స్ పెట్టినారు, ఫాల్స్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేసేదానికి పోలీసులు వస్తే అక్కడ కంటెస్ట్ చేసిన మా అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు పోరాడుతూ ఉంటారు, ఫాల్స్ కేసు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇది పోరాటం మొన్న చేసేది వీడియో ఇదండి. ఇట్లాంటివి చాలా కేసులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ మా వాళ్ళు వినలేదో అక్కడ వీళ్ళు కేసులు పెడతా వచ్చినారు, మేము ఎప్పటి నుంచో చెప్తా ఉండాం. కానీ అదృష్టం ఏంటంటే, నిన్న రాత్రి రెడ్ హ్యాండెడ్గా తెనాలిలో లక్కీగా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉండింది, అది వాళ్ళకి తెలియక సీసీ కెమెరా ఫుటేజ్లో క్యాప్చర్ అయింది వాళ్ళు చేసింది. దయచేసి ఒక నిమిషం దీన్ని చూడాలి. అదిగోండి, బైక్ వస్తూ ఉంది.
అక్కడ సీసీ కెమెరా ఉందని చెప్పి వాళ్ళకి తెలియదు. వైసీపీ నాయకులు దిగి చిన్నగా వస్తూ ఉండడు చూడండి. రాత్రి సమయంలో గోడెక్కి దుంకుతూ ఉండడు, గోడెక్కుతున్నాడు. మొహానికి గుడ్డ కట్టేసుకొని తెలియనికుండా చెప్పులు ఇప్పేసి శబ్దం రానికుండా, ఇది గజ దొంగలు చేసేది, ఇది మామూలు వాళ్ళు చేసేది కాదు, ఓన్లీ గజ దొంగలు చేయగలుగుతారు, ప్రొఫెషనల్ క్రిమినల్స్. చూడండి, చిన్నగా లిక్కర్ బాటిల్ ఆ ప్యాకెట్లో తీసుకున్నారు. చూడండి, అది చూడండి, ఇంత క్రిమినల్స్ దొంగలు. వైఎస్ఆర్ పార్టీలో ఉండరు కానీ యాక్చువల్గా అయితే ఇవన్నీ దొంగలు. చూడండి, అదిగో చూడండి, చిన్నగా కొంచెం కూడా శబ్దం వినపడినకుండా మెట్లు ఎక్కడ ఎట్ ఎక్కుతూ ఉండరు. చూడండి, డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు, పైకి మెట్లు ఎక్కేసి అది చూశారు కదా, దాంతో లిక్కర్ బాటిల్స్ పెట్టినారు, ఆ కవర్లో తీసుకొని వస్తున్నారు. తీసుకుపోయి ఒక లొకేషన్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ఖాళీ చేతులతో. చూడండి, అక్కడ ప్లేస్ చేసి ఒక విధంగా ఈ తెనాల్లో వీళ్ళు మంచోళ్ళే, సంపలం అవ్వాలని ఊరికి లిక్కర్ బాటిల్ పెట్టిపోయినారు. ఇంతవరకు మంచిదే, అంటే చాలా దగ్గర సంపదం అంటారు, ఇది దగ్గర క్లోజ్అప్ కనపడిపోతుంది. క్లియర్గా ఎక్కడ బాటిల్ పెట్టినారో లొకేషన్ పోలీసు వాళ్ళకి చెప్పినారు వీళ్ళు, అంటే పోలీసు వీళ్ళు కలిసి చేసినారు. ఇప్పుడు మేడం అదే చెప్తా ఉంది, పోలీసు వచ్చినారంట, తలుపు తట్టినారంట, స్ట్రేట్గా ఆ లొకేషన్ ఆ పాయింట్కే పోయి ఇదిగో అక్కడ బాటిల్ దొరికింది అని చెప్పి చెప్పినారంట. అంటే దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ వైసీపీ పీపుల్, పోలీసు కలిపి చేసింది అది. అరే ఏం చేస్తూ ఉండరు మీరు, మన రాష్ట్రాన్ని అర్థం కావట్లేదు, ఇంత క్రిమినల్సా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకన్నా ఈ దొంగల కన్నా ముందు ఆ పోలీసు వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయాలి ముందు. తర్వాత పుంగనూరు మేడం ఎవరు తెలుసా అండి, మన ముస్లిం సోదరిమణి కాదు, ఆమె ఎస్టీ మహిళ, అక్కడికి పోతే కొడుతుండారని చెప్పి ముస్లిం డ్రెస్ వేసుకొని నామినేషన్ ఫైల్ చేసేదానికి ఈరోజు జరిగిన ఘటన. ఇంతవరకు ఆమె చేత నామినేషన్ కూడా ఫైల్ చేయనీయలేదు, కంప్లైంట్స్ పెడితే నో యాక్షన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆమె నోటుతోనే ఏమంటుంది, ఆ చేతిలో ఉండయి విపరీతంగా కొట్టారు, పాపం బొట్టు కూడా తీసేసింది. నా భార్యను బయట పంపించానండి, ఎవరు అనుకోవాలి లంచా ఒక చంపేస్తాం అది ఇది అని చెప్పి ఒక ఎస్టీ ఇది అని కూడా చూడకుండా ఒక ఇది అసలు నాకు మీ నామినేషన్ అవుతుందని మేము నా భార్యని ఒంటరిగా ఉంది తీసుకొస్తామంటే కూడా నన్ను 20 మంది కలుసుకొని ఎలా కొట్టారంటే అలా కొట్టారు, మొత్తం కాలుతో గీతో కిందేసి తొక్కారు, ఇక్కడ ఉన్నామంటే చంపేస్తాము, ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో అని చెప్పి మామన్నీ తనమి తనకు పోయినా నా భార్యను కూడా మెడబట్టి బయటకు వెళ్ళినారు. ఎస్టీ మహిళ బొట్టు కూడా తీసేసి ముస్లిం డ్రెస్ వేసుకొని పోతే ఏ విధంగా కొట్టినారో చూడండి. తర్వాత ఏం చేసినారంటే భర్తని వేరుగా భార్యను వేరుగా, భర్త బతిమలాడుతున్నాడు మేము వెళ్ళిపోతాము కనీసం నా భార్యను పంపి అని అంటే 20 మంది కలిపి భర్తను కొట్టినారంట. అక్కడ లోపల భార్యను ఏం చేస్తున్నాడో అనే ఆవేదన భర్తకి, ఏంది ఈ ఇది నాకు అర్థమే కావటం లేదు. రాయచోటి ముస్లిం సోదరుడు కాగితం తీసుకొని పోగానే చింపి 2 ముక్కలు చేసి చేతిలో పెట్టినారు. చూడండి, ఇప్పుడే ఈరోజు జరిగిన ఇన్సిడెంటే, ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ ఉండం కానీ ఎలక్షన్ కమిషన్ మొద్దు నిద్రలో ఉండరు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో నాకైతే అర్థమే కావట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అంతకన్నా అర్థం కావట్లేదు. తర్వాత సేమ్ నాకు తెలిసి గత 3 రోజుల్లో కొన్ని 100 ఫోన్ కాల్స్ చేసినాము కేవలము ఈ పుంగనూరు నియోజకవర్గం గురించే. నేనే ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు మాట్లాడినా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఎన్ని ప్రెస్ మీట్లు మీరు చూశారు, మళ్ళా ఇప్పుడు జరిగిన ఘటన పుంగనూరులో ఇది. చూడండి,
మహిళ అనేది కూడా లేకుండా అందరూ ఎట్లు పట్టుకొని పైన పడి ఆ కాగితాలు లాక్కొని ఆమెను ఏం చేస్తున్నారు చూడండి. ఇది రేప్ ఆఫ్ డెమోక్రసీ కాదా? ఇది ప్రజాస్వామ్యం మీద హత్యాచారం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇట్లాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్స్. ఏంది ఈ వైఎస్ఆర్సీపీ మోడస్ ఆపరేండియో మీకు చెప్తాను ఇప్పుడు. ఒక 1 మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఏం చేశారు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని తెలియకముందు ఒక 2 నెలల ముందు నుంచే ప్రిపరేషన్స్ చేశారు. ఓటర్ లిస్టులో మా వాళ్ళ ఓటర్లు పేర్లు తీసేశారు. కొన్ని దగ్గరలో ఆ డీలిమిటేషన్లో ఈ ఊరు అటు ఆ ఊరు ఇటు చేసి అది చేశారు. అది అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మీ ఓట్లు లేవు, మళ్ళా కొత్త అమెండ్మెంట్ వచ్చింది లిస్టులో అని చెప్పి చాలా వరకు ఇన్వాలిడ్ చేశారు. నిన్న నేను ఎలక్షన్ కమిషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఈ లెటర్ కూడా ఇచ్చినారు. 1/1/2019 అంటే 1/1/2019 అప్డేట్ అయిన లిస్ట్ దాకా అన్నీ తీసుకోండి అని చెప్పి చెప్పినారు. కానీ మళ్ళా ఒక అమెండ్మెంట్ లెటర్ వచ్చింది అని చెప్పి చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేసేసారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేసిన దానికి ఇప్పుడు ఏం జవాబుదారి? నిన్నిచ్చినారు, నిన్న ఈవినింగ్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఈ క్లారిఫికేషన్ వారు ఇష్యూ చేయడం జరిగింది. కానీ మీరు ఆల్రెడీ తప్పులు చేసేసారు, ఇప్పుడు వీళ్ళకి ఎట న్యాయం జరగద్ది? అది ఎలక్షన్ కమిషన్ మళ్ళా మీరే దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నిన్న మేము ఎలక్షన్ కమిషన్కి పోయి దాదాపు 189 వీడియో ఫుటేజెస్ ఇచ్చొచ్చినాము. వీడియో ఫుటేజెస్ ఇస్తే వారు ఏమంటారో తెలుసా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు? మీరందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ షాక్ తింటారు. వాళ్ళు ఏం మాట్లాడినారు అంటారు, ఇన్ని చేసేదానికి మాకు దగ్గర టైం సరిపోదా అని అంటాడు. నేనన్నా ఏంది సార్ మీరు మాట్లాడేది, వీడియో ఫుటేజ్ ఉంటే టైం సరిపోద్దో టైం సరిపోదా అనేది ఏంది, దీని మీదన్నా మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అని అంటే వారు అంటారు, అక్కడ లోకల్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏదైనా కేసులు చేసి మాకు పంపిస్తే ఆ బేసిస్ పైన నేను యాక్షన్ తీసుకోగలుగుతాను అని అంటాడు. అంటే ఈడ మేము ఇచ్చిన వందలాది వీడియో ఫుటేజ్ పైన ఇప్పుడు టైం సరిపోదు అని అంటాడు. టైం సరిపోదు అని నువ్వు అన్నప్పుడు వాయిదా వేసి కరెక్ట్గా నడిపించండి. నడిపించేది మీకు చేతగాకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయండి, సార్ మాకు ఇక్కడ చేత కాదు, మాకు టైం లేదు, టైం అన్నా ఎక్స్టెన్షన్ తీసుకోండి, లేదనంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హెల్ప్ అన్నా తీసుకోండి. కానీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అత్యాచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను సూటిగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, సరైన ఎలక్షన్ సరిపోయేది మీ బాధ్యత. మీరు ఇట్లా ఈ విధంగా తప్పించుకోవటము కరెక్ట్ కాదు. మీ డ్యూటీ కరెక్ట్గా మీరు చేయగలిగితే ఎలక్షన్ కండక్ట్ చేయండి, మీరు చేయలేకపోతే ఎక్స్టెన్షన్ తీసుకోండి. అది మీకు చేత కాకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాయండి, రాసి వాళ్ళనన్నా వచ్చి ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పండి. కానీ మొద్దు నిద్ర మాత్రము సరైంది కాదు, ఇది యాక్సెప్ట్ చేయము మేము అని చెప్పి మీకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ని కూడా ఈరోజు నేను తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ వైఖరి మార్చుకోండి, మీ నిద్ర లేయండి అని చెప్పి నేను మీకు తెలుపుకుంటున్నాను. తర్వాత ఏం చేసినారు, ఫస్ట్ ఓటర్ లిస్టులోంచి తీసేశారు, డీలిమిటేషన్, నామినేషన్ విషయంలో ఇటు చేసినారు, కాస్ట్ సర్టిఫికేట్స్ మా వాళ్ళకి ఇవ్వలేదు, నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. తర్వాత ఫైలింగ్ చేసిన తప్పుడు నామినేషన్స్లో ఏదో ఒక తప్పులు, నామినేషన్స్ ఏమీ లేదు, వేసిన వాళ్ళని కూడా ఏదో ఒక తప్పులు పెట్టి ఎన్నో కేసులు, ఒక 20 పేజీల నామినేషన్లో మధ్యలో ఒక పేజ్ చింపేసి మీరు సరిగ్గా ఫైల్ చేయలేదని చెప్పి రిజెక్షన్స్ కొట్టేస్తూ ఉండరు. అంటే ప్రతి స్టెప్పు ఒక గండమా, అంటే ప్రతి స్టెప్పు ఒక యుద్ధమా, ప్రతి స్టెప్పు ఒక పోరాటమా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్కి? ఇదంతా అయిపోయింది ఇప్పుడు. సో ఈ నామినేషన్లో కూడా మీరు తీసేసిన వాళ్ళు బతికి ఆ మిగిలిపోయిన వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, మీ నామినేషన్లు విత్డ్రా చేసుకోండి, మిమ్మల్ని సంపతాము, ఏది పని చేయలేదనుకోండి చివరికి డబ్బు ఆశ చూపిస్తున్నారు, మీకు ఎంత కావాలో చెప్పండి మేము ఇస్తాము అని చెప్పి. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి నేను మిమ్మల్ని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ కూడా వినకపోతే ఈ ఫాల్స్ కేసులు, లిక్కర్ బాటిల్స్ తెచ్చి పెడతాము, లేకపోతే ఏదో ఒక ఫాల్స్ కేసు తెచ్చి పెడతాము. అంటే ప్రతి అడుగు ఒక గండం రకంగా జరుగుతూ ఉంది, ప్రతి అడుగు ఒక యుద్ధం రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. వాస్తవంగా ఇంకా ఈ యుద్ధం సగంలోనే ఉంది, ఇంకా చాలా ఉంది.
తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఏముంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే ఏముంది, ఈరోజు వాస్తవంగా హీరోస్. ఇటువంటి ఎదురు దాలి గాలికి కూడా ఇటువంటి అక్రమాలు అరాచకాలు చేస్తున్నా కానీ నిలిచినారంటే ఇది తెలుగు జాతి పౌరుషము అని చెప్పి నేను గర్వంగా ఈరోజు తెలుపుతున్నాను. ఇదే పౌరుషంతో మేము ముందుకు పోతాం, భయపడేది ఉండదు. భారతదేశ రాజ్యాంగాన్ని మీరు మనం కాపాడుకోవాలా, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. అందుకని ఒకసారి తెలుగు జాతి మొత్తం నేను ఈరోజు మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఇటువంటి మీరు ఒప్పుకుంటారా, గమ్ముగా చూస్తూ ఉంటారా? మొన్న నిర్భయ చట్టం మనకు వచ్చింది, మంచిదే తెచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక అత్యాచారం జరిగితే ఇమీడియట్గా 21 రోజుల్లో మనం యాక్షన్ తీసుకోవాలా అనేది ఆ నిర్భయ చట్టము మెయిన్ ఇది. కానీ మన రాజ్యాంగం పైన, మన డెమోక్రసీ పైన ఈ విధంగా మీరు ప్రతిరోజు వందలాది అత్యాచారాలు చేస్తున్నప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి మీకు నిజాయితీ ఉంటే ఇంకొక చట్టం ఇప్పుడు తీసుకొని వచ్చి ఇన్ని కంప్లైంట్స్, ఇన్ని కేసులు మేము చెప్పి పెట్టినాం కదా, రుజువులతో సహా చూపిస్తున్నాం కదా, మీరు ఇమ్మీడియట్గా ఒక చట్టం దాండి దీంతో ఉండే ప్రతి ఆఫీసర్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, దీంతో ఇన్వాల్వ్ అయిన ప్రతి మనిషిని వితిన్ 3 వీక్స్ మీరు అరెస్ట్ చేసి వీళ్ళని ఉరికంబం ఎక్కిస్తేనే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఆ నిర్భయ చట్టము దీనికి కూడా అమలు పరచాలా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను గుర్తు చేస్తున్నాను, ఇది మన దేశము, ఇది మన వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇట్ట కుప్పకూలుస్తూ ఉంటే మీరందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారా, చూస్తా గమ్ముగుంటారా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మన ఇంట్లో ఎవరికన్నా ఆడోళ్ళపైన అత్యాచారం జరిగితే మీరు ఇదే విధంగా చూస్తూ ఉంటారా? మన కన్న తల్లి లాంటి ఈ దేశం పైన అత్యాచారం జరుగుతూ ఉంది, ఈ వ్యవస్థని కుప్పగూలుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరిది మీ బాధ్యత. తెలుగుదేశం పార్టీ మా ఒక్కరిదే కాదు, ఇది మన దేశము. మీరందరూ లేయండి, మేల్కోండి, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను మీకు పిలుపునిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది, ఇది దారుణం. ప్రతిరోజు ఒకరోజు కాకపోతే ఒకరోజు రెక్టిఫికేషన్ చేసుకుంటే ఏ రోజు కా రోజు ఇంకా ఎక్కువ అరాచకాలు చేస్తున్నారు. ఒక ప్రాంతం కాదు, ఒక జిల్లా కాదు, ఒక గ్రామం కాదు, అన్ని చోట్ల మండలాల లెవెల్లో కానీ, మున్సిపాలిటీ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో కానీ చేయిరాని అరాచకాలు. నామినేషన్ వేయకుండా ఆపడం, నామినేషన్ వేసిన తర్వాత వాటిని తిరస్కరించడం, అలాగే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న రేపల్లి, నిన్న పొంగనూరు, ఈరోజు తెనాలి కేసులు ఒక చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకొస్తే నిజం ఎన్నికలు అనుకుంటారు, ప్రజాస్వామ్యంగా జరిపిస్తారని ఆ చట్టంలో. కానీ ఆ చట్టం వారికే మేలు చేసే విధంగా రూపొందించి ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా నామినేషన్ చేసినా, ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఏ పార్టీ అయినా పోటీ చేస్తే వారిని నిరోధించడానికి ఈ చట్టం తీసుకొచ్చారని ఈరోజు తెలిసింది. తెనాలి సంఘటన ఇప్పుడే చూపించారు క్లిప్పింగ్. అటువంటి సంఘటనలు చేయని దుర్మార్గం, ఇటువంటి జరుగుతాయని మేము ముందే ఊహించాం. ప్రత్యక్షంగా మీరు అందరూ చూస్తున్నారు, మీడియా సోదరులు, మీడియా ప్రతిగా సోదరులు కానీ, ప్రజలు కానీ ఇటువంటి చేయటం ఇలాగ చేసుకుంటే ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం అనడానికి అర్థమే లేకుండా పోయింది. అలాగే ఏదైనా ముఖ్యమంత్రి గారు ఈరోజు అయినా, ఇన్ని రోజులు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా సరే దాన్ని స్పందిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్పందించడం లేదు, పంచాయతీరాజ్ మంత్రి స్పందించడం లేదు, స్వయాన ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో ఒక్క నామినేషన్ కూడా వేయకుండా చూసుకున్నారు. ఎందుకు ఆ భయం? ఏ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీరు అన్నీ గెలవచ్చేమో, నామినేషన్లు ఎందుకు ఆపుతున్నారు? అలాగే పంచాయతీరాజ్ మంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా నిరోధించడం, ఇది దుర్మార్గం. అలాగే డిప్యూటీ సీఎం
గారు ఉన్న చిత్తూరు జిల్లాలో ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక్క నామినేషన్ కూడా వేయనివ్వకుండా చూస్తున్నారు. అలాగే ఈరోజు మాచర్ల మాచర్లలో మొన్నటి వరకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వేయకుండా ఆపారు. ఈరోజు మున్సిపాలిటీలో కూడా ఒక్క నామినేషన్ కూడా వేయకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి నామినేషన్లు వేయకుండా వేరే పార్టీ వేయకుండా ఆపడం ఇది దుర్మార్గం. ఇది ఎన్ని రోజుల్లో జరగదు, అన్నీ చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు, కోర్టులు చూస్తున్నాయి. నిన్నే చూశారు డీజీపీ గారిని కోర్టుకి తీసుకొచ్చి ఎలా ఆఫీసర్స్ కూడా మీరు ఇబ్బంది పడతారు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి కానీ ట్యాక్సెస్ కడతానికి కానీ ఆఫీసుకు వెళ్తే ఆఫీసు ఆఫీసర్ అందుబాటులో లేకపోవడం ఇది దుర్మార్గం. వారు ఏ కారణం లీవ్లో ఉన్నా వెళ్ళినా ఇంకో ఆఫీసర్కి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్తారు. ఈ ఎలక్షన్ టైంలో ఇది రోజు లాస్ట్ రోజు. చాలా మున్సిపాలిటీలో ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆపడం అనేది చాలా సమంజసం కాదు, ఇది అత్యంత దారుణం. ఎన్ని విధాల చేయాలో అన్ని విధాల చేసి ఈ అరాచకాలు చేసి గెలవాలని చూస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మీరు చాలా దీనికి మీరు బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారు. ఈ రోజైనా ముఖ్యమంత్రి గారు అయినా స్పందించాలి. ఈ విషయం కాదు, ఏ విషయం కాదు, ఏ విషయంలోని ముఖ్యమంత్రి గారు స్పందించాలా. ఒకసారి ఒక దారిలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే స్థానిక సంస్థలు జరుగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా లోబరుచుకుని భయపెట్టి మీ పార్టీలో చేసుకుంటున్నారో చూసుకోండి. కళ్ళ ముందు కండువా కప్పి మేము ఎవరైనా తీసుకోవాలంటే రిజైన్ చేసిన తర్వాతే తీసుకుంటానని చెప్పి మీరు ఆల్రెడీ పోస్టులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు కండువా కప్పి ఆహ్వానించి మా నాయకుడు మడం మాట తప్పడు మడం తిప్పడం అని చెప్పుకుంటానికి ఆ మాటకి అర్థం లేకుండా పోయింది. మీరు ఒక మాట ఒక స్టాండ్ మీద ఎప్పుడు ఉండరనడానికి ఇది నిదర్శనం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ విషయంలో అలాగే ఇక డ్రోన్ కెమెరా చిత్రీకరించారని పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జైలుకు పంపించారు. అదే డ్రోన్ కెమెరా చిత్రీకరిస్తున్నారు మా బాత్రూంలో స్నానం చేసిన మా మహిళలు ఇలా ఇబ్బందికరంగా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చిన వారిని మీరు ఇక్కడ జైల్లో పెట్టారు. ఎంత ఆశాస్పదం మీరు ఇటువంటి కార్యక్రమాలు. ముఖ్యమంత్రి ఆ విషయంలో కూడా స్పందించట్లా, మహిళల విషయంలో స్పందించట్లా, ఎలక్షన్ల విషయంలో స్పందించట్లా, అరాచకాలు చేస్తుంటే స్పందించడంలా. అసలు ఎన్ని చేద్దారనుకున్నారు, ఏం చేద్దారనుకున్నారు, ఎలా చేద్దారనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఈ అరాచకాలన్నీ ఆపి మీరు దాన్ని సరిచేసుకుని ఈ రోజైనా సరే దాని గురించి ముఖ్యమంత్రి గారు కానీ పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ మీరు ఎవరో ఒకరు స్పందించి వీటివన్నీ వివరాలు ఇవ్వాలి. మేము నిజంగా నిజమైన తప్పుడు ఆరోపణలు చేస్తాం, మీరు వచ్చి వివరం ఇవ్వండి. ఊరికే అరాచకంగా ఊరికే మాట్లాడేయడం కాదు, ఎన్ని ప్రత్యక్ష సాక్ష్యం సాక్ష్యాలతో సహా మేము స్పందిస్తున్నాం. మేము చెప్పకపోయినా మీ మీడియా ద్వారానే మీరే చూపిస్తున్నారు, పత్రికా సోదరులు కానీ అన్ని ఛానల్స్లో కానీ. మీరు మేమే చెప్పడం కాదు కానీ ప్రజలు ప్రజాస్వామ్యాలు ఈ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వారు స్పందించారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారు స్పందించారు మన అలాగే నేను బీజేపీ కన్నా లక్ష్మణానికి స్పందించారు. ఇంతమంది స్పందించి వీటి గురించి వివరాలు చెప్తూ ఉంటే మీరు అధికారంలో ఉండి నిష్పక్షపాతంగా మీరు ఎలక్షన్ జరపవలసిన ప్లేస్లో పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి గారు ఈరోజు వరకు స్పందించడం అత్యంత దారుణం. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఒకరి దగ్గర పనిచేయడం, ఎలక్షన్ కమిషన్ అంటేనే మీరు చాలా నిజాయితీగా ఎలక్షన్ చేయాలనేది మీరు పెడతారు. టీజీ శేషన్ గారు ఈ ఆదర్శం ఈ భారతదేశానికి. అటువంటి వ్యవస్థను తీసుకొచ్చిన చట్టాలన్నీ మీరు కూనీ చేసి ఎలక్షన్ జరిపించడం ధర్మం కాదు. ఇప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ గారు సరిచేసి ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే స్పందించి వాటిని సరిచేయవలసిన బాధ్యత ఉంది. అవసరమైతే రీషెడ్యూల్ ఇచ్చేనా మీరు ఎలక్షన్ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ అందరికీ నామినేషన్ వేసి అవకాశం కల్పించి మీరు అందరినీ ప్రజల్లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో అందరికీ అవకాశం కల్పించాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.